రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల పోలీస్ స్టేషన్లో జై సేవాలాల్ నిమ్మపల్లి ఊరు కతండ గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులపై ఫిర్యాదు చేశారు. జై సేవాలాల్ నిమ్మపల్లి ఊరు తండా గ్రామస్తులు ఉదయం సమయంలో సర్వే నెంబర్ 388లో ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారని తెలుసుకుని బాధలు చెప్పుకోవడానికి వెళ్లారు. అక్కడ ఉన్న చౌకీదార్ శ్రీనివాస్ కులం పేరుతో దూషించి, ఏ హక్కు ఉందని అక్కడికి నుండి నెట్టివేసి నన్ను ఏం చేయలేరంటూ, మీరు ఏం చేసుకుంటారో ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ కులం పేరుతో దూషించి మనోభావాలను దెబ్బతీశారు. అప్పుడే వచ్చిన బీట్ ఆఫీసర్ వాహనాలు తాళాలు తీసుకుని కొట్టారు. అలా కొట్టగా ఇస్లావత్ రెడ్డి అనే వ్యక్తి కుడి చేతి గాయమైందని వారు వివరించారు. మేము ఇవాళ ఏంటికంటే అక్కడ మా భూములు మరి అన్న ఉన్న భూములలో ఖచ్చితంగా మేము మళ్ళీ దూరుకుంటాను చేస్తామని పోతామంటే, మేము అక్కడ కూర్చున్న తర్వాత బీట్ ఆఫీసర్ వచ్చి ముందట వచ్చి మా మమ్మల్ని అడ్డుకొని బండ్ల తాళాలు చేసి దుంచుకొని మా మీద గవర్నమెంట్గా రెడ్డి అనేది వచ్చింది చాలా కొట్టి కొట్టిండు. మళ్ళీ కొట్టే మళ్ళీ మా మీద రివర్స్ వచ్చి మళ్ళీ ఇక్కడ తిరుగులంతో కాంప్లమెంటిస్తుంది. ఇక్కడ కులన్నీ మీరు ఏంద్రా మీ ఇంకా లంబడోళ్ళ బతుకుని ఇంకా మారేయారా, మీరు గింతే ఉంటారా అని చెప్పి ఎటు పడితే అటు వేధించిండు గొల్లపతి శ్రీనివాసు సన్నంబు కిషను గర్జనపల్లి. ఆ రకంగా వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుర్రు. కాకపోతే పక్క పంటి ఏమో పొలాలు చేసుకుంటారు, బోర్లు వేసుకుంటారు, బోర్లు వేసుకొని అన్ని మొత్తం వాళ్ళు సాగు చేసుకుంటారు. ట్రాక్టర్లు కూడా అక్కడనే నడుస్తున్నాయి, వాళ్ళు అక్కడ ఉండి మేము ట్రాక్టర్లు నడుస్తున్నాయి. వాళ్ళనే వాళ్ళంతా మొక్కలు పెట్టేసి మమ్మల్ని చాలా హింస బాధలు పెడుతుర్రు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు కానీ లేకపోతే వాళ్ళు ఏమైనా అక్కడ మేము పోయే వరకు ఇక్కడ పోలీసులకు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడు, లేకపోతే అరే మిమ్మల్ని జైల్లో పెడతామరా, మీరు ఎన్ని సమస్యలు ఏం చేస్తారా అనే అది చాలా మాత్రం బీట్ ఆఫీసర్ బాగా దారి పెడుతున్నారు మమ్మల్ని ఫోన్లు చేసుకుంటా.